విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని జంగారెడ్డిగూడెంలో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్త రోకో చేపట్టారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న బైపాస్ రోడ్డులో వామపక్ష పార్టీల నాయకులు కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పట్టణ సిఐ బాలసురేష్ ఎస్ఐ సాగర్ బాబులు బైపాస్ రోడ్డులోనికి చేరుకుని ఆందోళన విరమింపచేశారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, సిపిఐ మండల కార్యదర్శి జేవి రమణరాజులు మాట్లాడుతూ ఎంతో మంది కార్మికుల ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే యోచనలో ఉందన్నారు. ఇదే గనక జరిగితే కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పసల సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చల్లారి మాణిక్యాలరావు, షేక్ సుభాష్ని, జి సూర్యకిరణ్, వెంకటరాజు, బి యశ్వంత్, బి రాంబాబు, అందుగుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ అదనీలకు కట్టబెట్టడానికి ముందుకొచ్చాయి. అదే సందర్భంలో మీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలన్నీ కూడా కలిసి ఈ ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ రోజు నాడు ఇక్కడ రాస్తారోకు బుట్టగూడెం సెంటర్లో బైపాస్ లో చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నాడు ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గం. వెంటనే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు నాడు ఈ రాస్తారోకు చేయడం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కు వేలాది మంది రైతులు, కార్మికులు, అలాగే ఉద్యోగులు బలిదానంగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా వెళ్లకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను దిగ్బంధం చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటామని ఈ రోజు నాడు మీడియా ద్వారా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మేము ఇక్కడ సిపిఎం, సిపిఐ కలిపి ధర్నా చేస్తున్నాం. దీని పోలీసులు నిరంకుశంగా మమ్మల్ని ఆపుతున్నారు. ప్రజల్ని సమస్యల మీద పరిష్కరించాలని మేము కోరుతుంటే మమ్మల్ని అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజున 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి విశాఖ ఉక్కుని సాధించుకుంటే ఈ రోజున ఉత్తి పుణ్యానికి బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది, దాన్ని అడ్డుకోవాలని చెప్పి స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అప్పుడే 2 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఆగేదాకా కూడా ఈ ఉద్యమాలు ఆపమని